ఇలాంటి సినిమా చేయటం అనేది ఓ చేదస్తం అవుతుందా లేకపోతే పిచ్చితనం అవుతుందా నాకు అర్థం కాలేదు. కమర్షియల్గా డిజాస్టర్ అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా నాతోటి కొంచెం సినిమా తీయడానికే భయపడి దేవుడు గొడవ వల్ల సినిమా స్లో అయ్యిందేమో, అది లేకపోతే ఇంకా పెద్ద హిట్ అయ్యేదేమో అని నేను నమ్మే నమ్ముతాను. ఒక్కొక్కరికి ఒక్కటి. ఇప్పుడు రాఖీ సినిమా టైంలో తారక్ ప్రేతంగా ఫోర్స్ చేసింది. అతను చేసే పిచ్చి పనులకి అతను ఎప్పుడు ఎప్పుడో వెళ్ళిపోవాలి ఇండస్ట్రీ నుంచి. రెస్పాన్సిబుల్ అంటావా లేకపోతే ర్యాష్ పర్సన్ అంటావా? సినిమా వరకు మాత్రం నిజంగా నమ్ముతావా నువ్వు? ఫ్యాన్స్ కోసం మనం సినిమా తీయాలి, మనల్ని మనమే చంపేసుకుంటున్నాం ఫైనల్గా మనకు తెలియకుండా విషయం. నీ టాలెంట్కి యూ షుడ్ హ్యావ్ డన్ బెటర్ ఫిల్మ్స్ కదా, బెటర్ క్యాస్టింగ్తో బెటర్ ఫిల్మ్స్ కదా. వైరంగా మారుతాను. సినిమా అనేది చాలా రకాలుగా సొసైటీని చెప్పచ్చో తప్పకుండా తెలియదు. నువ్వు చూసిన తర్వాత చెప్పు. రమ్య డెత్ ఇంత ఆగటమే కష్టం అనుకుంటే ఆ సినిమాలో రమ్య తప్ప మిగతా వాళ్ళంతా ట్రబుల్ షూట్. బ్రహ్మానందం గారు కెరీర్ మీద 1200 సినిమాల్లో చెప్పిన డైలాగు అంతా కలిపితే ఎందుకు నువ్వు వెనకబెట్టి ఉండాలని నా పాయింట్. అంతే తప్ప నాట్ దట్ నువ్వు చేయలేవు చేయకూడదు అన్న. కొన్ని రాళ్ళు పడితే దాని తర్వాత పూలు వేస్తారు. దాన్ని నువ్వు చేదస్తావు అను పిచ్చాను.